హెల్లో ఫ్రెండ్స్, థర్డ్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రఘురామ్ని ఒక సెల్లో, పద్మని ఒక సెల్లో వేస్తారు. రామలక్ష్మి, జానకి ఇద్దరు కూడా చూడటానికి వస్తారు. కానిస్టేబుల్ వాళ్ళని తీసుకొచ్చేసి రఘురామ్ని చూపిస్తారు. అప్పుడు జానకి ఏడుస్తూ ఏమండి అని అంటూ ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి నాన్న అని అంటూ ఏడిస్తే అప్పుడు రఘురామ్ దగ్గరికి వచ్చి జానకి మొహం పట్టుకొని ఏడవద్దు జానకి, ఏడవద్దు అని అంటూ చెప్తే ఇంకా మీరు ధర్మానికే ప్రతిరూపమైన మిమ్మల్ని ఇలా ఖైదీలు ఉండే చోట, ఇంకా అన్యాయం చేసి మోసం చేసే వాళ్ళు ఉండే చోట మిమ్మల్ని పెట్టారండి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది. న్యాయం కోసం పోరాడే మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినందుకు మాకు చాలా బాధగా ఉందండి అని జానకి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే పద్మ అవతల సెల్లో ఉండి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి జానకి ఏడుస్తూ ఇంకా రఘురామ్తో ఇలా చెప్తూ ఉంటుంది, జానకి వెళ్తానండి, చారు దగ్గరికి వెళ్తాను, వెళ్ళి కేసు వాపస్ తీసుకోమని చెప్తాను, తనని తీసుకొస్తామని చెప్తాను అని అంటే వద్దు జానకి, వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళి నువ్వు అవమానాల పాలు అవ్వద్దు జానకి, అంటే మిమ్మల్ని ఇలా చూస్తూ ఉండలేనండి అని అంటూ జానకి అంటే కక్ష కట్టిన మనిషి కనికరం చూపిస్తుంది, కేసు వాపస్ తీసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా జానకి? లేదు, అలా చేయదు, ఎప్పటికీ అలా చేయదు. తను కావాలని కేసు పెట్టింది, కక్ష కట్టే లోపలికి పంపించింది, తను కేసు వాపస్ తీసుకోదు, కాబట్టి నువ్వు తన దగ్గరికి వెళ్ళి అవమానపడొద్దు జానకి అని అంటే జానకి ఏడుస్తూ ఉంటుంది.